ఆ రాఘవన్ గట్ట అంటే తట్టుకోలేకపోతున్నాను. ఎన్నోసార్లు చెప్పి చూస్తాను, కానీ వినిపించుకోవడం లేదు. ఏంటి, ఎవరు పంపించడం? అదంతా నా చెప్పద్దు. ఇక వేయించడం నా వల్ల కాదు. వాడికి దీనికి సంబంధం ఏంటి? వాడు ఏమైనా పెద్ద పిస్తానా? వాడెందుకు తలదొచ్చాలి? మీరు వెళ్ళండి. ఏ ఆపరా, ఈరోజు కాదు పదేళ్ళ నుంచి చూస్తున్నాను. నేనెవరో తెలుసు కూడా పెట్టుకుంటున్నాడు. యూనిఫామ్ కొన్న పొగర్రాది. నువ్వు వెళ్ళిన వస్తానా? చూడు, అదంతా నాకు తెలీదు. నేను చెప్పేది విను. వాడి కన్ను కావాలి. డీసీపీ రాఘవన్ గారి కన్ను కావాలి. అది తెచ్చిన వాడికి 5 లక్షల రూపాయలు స్పాట్ పేమెంట్. ఊళ్ళో అందరికి చెప్పు, ఎవరు తెస్తాడో చూద్దాం. డీసీపీ రాగ వచ్చింది, జల్దీ రమ్మను. ఏంటి సార్? ఏం లేదు. మళ్ళీ నా కన్ను కావాలని అడిగావట? నేను అడగలేదు సార్. హాయ్, తీసుకొచ్చిన వాడికి 5 లక్షలు అని చెప్పావట? ఎందుకు అనవసరంగా ఖర్చు? నేనే వచ్చాను. నా కన్ను తీసుకో, లేకుంటే లొంగిపో. ఈ రాఘవన్ టార్చర్ పెడుతున్నాడు, ఓవర్గా బిహేవ్ చేస్తున్నాడు. ఎంత చెప్పినా వినంటున్నాడు. వాడి కన్నులోటి తీసుకురంటరా అని ధూళ్పేట మళ్ళీ అన్నాడని నీకు నాకు తెలిసిన వస్తాది ఒకటి చెప్పాడు. ఇప్పుడు నువ్వు ధూళ్పేట మళ్ళీవే కాదంటావా? రాఘవన్ వద్దు. నీకు నాకు ఉన్న సంబంధం చాలా పాద్ది. 10 ఏళ్ళు ఉంటుందంటావా? ఇప్పుడు తీర్చుకుందాం. నేనే వచ్చాను. నన్ను 2 కళ్ళతో ప్రాణంతో బయటికి పంపించావనుకో, నీ వాళ్ళందరి ముందే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు ఉత్తమల్లివి. నో డ్రింక్ టింగ్. నీ కిడ్నాపులు, గంజాయి, హెరాయిన్, రౌడీ పంచాయతీ అన్నీ రేపటి నుంచి మానేయాలి. సరే, రిటైర్ అయ్యి ఇంట్లో పెళ్ళాం పిల్లలతో గడుపుదాం అనుకుంటే అది కుదరదు. ఊసలు లెక్క పెట్టాల్సిందే. నీకా లెక్కలు రావు. ఏం చేద్దామనుకుంటున్నావు? యూనిఫామ్ వేసుకున్న పొగరని చెప్పేవాడు కదమ్మా. ఇప్పుడు నేను యూనిఫామ్లో రాలేదు, డీసీపీగా రాలేదు, ఎవరితోనూ చెప్పి రాలేదు, ఒంటరిగా మగాడిగా వచ్చాను. నువ్వేంటి తమ్ముడు? గేట్వేరా? నీ అబ్బ గేట్వేరా? తీసుకోరా. గుడ్. అయితే రేపటి నుంచి అన్నీ వదిలే. మళ్ళీ ఉదయాన్న కమిషనర్ ఆఫీసరా. తొందర ఏం లేదు, 10 ఇంటికి వస్తే చాలు. నేనే నీ వాంగ్మూలం తీసుకుంటాను. మీరంతా వేరే పనులు చూసుకుంటారా. మూయరా గేటు. పేకల దాకా మునిగాను రాఘవన్. ఇందులోంచి నేను బయటకు రాలేను. నాకు ఇంకేమీ తెలియదు. నాకున్న ఒకే ఒక ప్రాబ్లం నువ్వే. ఇక వదలకూడదు. రేయ్, నరికి పారేయ్రా, నరికేరా. ఇక్కడ నుంచి వాడి top dollar curry lils a kin of time. Ready? Come on. Yeah, let's go.
చూస్తే ఎందరినైనా చిట్టు చేసే కమల్, తప్పు చేస్తే ఎవరికైనా కంటి చూపే హరల్, అగ్గి రవ్వై నిప్పులు చెరిగి ఉక్కు పిడికెళ్ళి పవర్, చెక్కు పెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్, బుల్లెట్ నే బంతి పువ్వులాగా ప్రేమించేనే, ఆ కాకి చొక్క కౌగిలించి పెళ్ళాడేనే, వేటంటే ఆ టెన్షన్ మాగా తీరుడు విడేరా. కత్తి చూస్తే ఎందరినైనా చిట్టు చేసే కమల్, తప్పు చేస్తే ఎవరికైనా కంటి చూపే హరల్, అగ్గి రవ్వై నిప్పులు చెరిగి ఉక్కు పిడికెళ్ళి పవర్, చెక్కు పెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్. రణధీరుడు అభిరామ అని అర్థం చెప్పే తలకట్టుతో తెలుగక్షరం కరకంకణమైతే, ఏ దర్పమో ఏ గర్వమో అను మాత్రం లేని పదునిక్కిన చురకత్తుల పులి పంజా ఇతడే, నీతి న్యాయం తోటి తన కాకి చొక్కానేసి కంటికి రెప్పగ తానై ధ్రువతారై మెరిసెను వీడే, చిరుదీపం పెమిదను ప్రేమిస్తే ఆ రూపం వీడై వెలిగేడే. కత్తి చూస్తే ఎందరినైనా చిత్తు చేసే కమల్, తప్పు చేస్తే ఎవరికైనా కంటి చూపే హరల్, అగ్గి రవ్వై నిప్పులు చెరిగే ఉక్కు పిడికెళ్ళి పవర్, చెక్కు పెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్, బుల్లెట్నే పెట్టి పూవులాగా ప్రేమించేనే, ఆ కాకి చొక్క కౌగిలించి పెళ్ళాడేనే, వెళ్తే ఆటస్తున్న మగా ధీరుడు వీరేరా. సాధ్యుడు వీడే అలు పెరుగని యోధుడు వీడే, తన లక్ష్యం కోసం ప్రాణం ఇచ్చే వీడికి భయమే లేదంటే. కత్తి చూస్తే ఎందరినైనా చిత్తు చేసే కమల్, తప్పు చేస్తే ఎవరికైనా కంటి చూపే హరు, ఆగిరవ్వై నిప్పులు జరిగే ఒక్కు పిరికిలి పవ, ఎక్కు పెడితే తప్పని గురిలో చెక్కు చెదరని ట్రిగర్, బుల్లెట్నే బంతి పువ్వులాగా ప్రేమించేనే, ఆ కాకి చొక్క కౌగిలించి పెళ్ళాడేనే, వేటంటే ఆటంటున్న మగ తీరుడు ఏంటి రాణి మర్చిపోయావా?
గుర్తులేదా? కాలేజీకి వెళ్తే నువ్వు ఇంటికెళ్ళే ఉన్నారు. చిత్ర ఏడు ఓకే చిత్ర ఏడు ఒప్పు నాకు చాలా భయంగా ఉందండి. ఎక్కడికి వెళ్ళింటుంది అది? 10 రోజులు అయింది రాక. ఫ్రెండ్ ఇంటికి వెళ్తే చెట్టు వెళ్ళాలి కదా. నేను చూసుకుంటాను, అపార్ట్మెంట్ కదా, నేను తరుకుంటా. నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? నేను రాణితో వస్తాను. సరే హాస్టల్ కి ఫోన్ చేసి అడగనా? సరే, అలా గేట్ వేసుకో. ఏంటి కోసం కడతారు చూడు. అలా కట్టి ఇంటి ముందు వేలాడదీశారు. ఇది నా రాణి వేల, మచ్చవుతుంది నాకు తెలుసు. ఎలా సార్ ఇది? గేట్ దగ్గర కానిస్టేబుల్స్ లేదా, సెక్యూరిటీ లేదా? నేనే వద్దని పంపించాను. రాణి ఆచూకి తెలిసినంత వరకు ఎవరు రావద్దని. దీస్ ఆర్ ద కంప్లీట్ రిపోర్ట్స్. నిన్న 1:30 పాథాలజిస్ట్ రిపోర్ట్ రెడీ అయింది. మొన్న 6:30 శరీరం నుంచి ఆ వేలను కట్ చేసిన రిపోర్ట్ రాశారు. అది తీసేటప్పుడు ప్రాణంతోనే ఉందని డాక్టర్ చెప్పారు. ఎవరై ఉంటారు? ఎవరై ఉండొచ్చు సార్? తెలియదు. ఐ డోంట్ నో. హియర్, లుక్ అట్ దిస్. ఇది మీ మీద పగ తీర్చుకోవాలని, మిమ్మల్ని ఏడిపించాలని ఇలా చేశారు సార్, అందుకే అడుగుతున్నాను. నాకేం అర్థం కావట్లేదు, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. నేను ఈ డ్యూటీలో చాలా ధైర్యంగా ఉండిపోయాను. ఏం జరగదని, పెళ్ళాం కూతురుందని అనుకోలేదు. ఇలా ఏదైనా జరిగినప్పుడే మనకు అర్థమవుతుంది. ఆలోచించి చూడండి సార్. థింక్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ నేమ్స్, మీకు నచ్చిన వాళ్ళు, మీరు నచ్చిన వాళ్ళు, సంథింగ్ మైట్ కమ్ అప్. ఎప్పుడు వచ్చారు? మీరు రమ్మన్నారని రాత్రి 9 సార్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే కోణార్కులో వచ్చాను. గుడ్ బస్ ఎక్కడానికి 2 నిమిషాల ముందు ఆ ఎస్టీడీ బూత్ లోంచే సార్ రాణి ఆనందరాజ్ సార్ ఫోన్ చేసింది. అవునండి, నేను ముందే చెప్పినాను. ఆ అమ్మాయి ఈ బూత్ నుంచి ఫోన్ చేసిందనే పోలీసులు అడిగితే బిల్లు కూడా ఇచ్చేసినానండి. ఆవిడ వెంట ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి బాబు, ఒక్కటే వచ్చింది. రైట్ సార్. రాణి చదువుతున్న కాలేజీ ఇక్కడ నుంచి ఎంత దూరం? ఇక్కడే సార్, పక్కనే 4 కిలోమీటర్లు. రాణి అంటే పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు సార్, తను చాలా క్వైట్. వాళ్ళ గ్యాంగ్లో 3 ఉంటారు, ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటుంది. అబ్బాయిలతో కూడా మాట్లాడదు. ఇంకా తినలేదేపి. ఇదిగో పండు, పో తీసుకుపో, పండగ చేసుకో. ఏంటి? నేను పోలీసుని. మామూలు కోసమా? ఇప్పుడే వచ్చి తీసుకెళ్లారు కదండి. నీ దగ్గర కూడానా? గుడ్. 2 రోజుల ముందు ఓ అమ్మాయి బస్ స్టాండ్కి వచ్చింది, తర్వాత కనిపించట్లేదు. ఈ ఫోటో చూసి ఆమెను గుర్తుపట్టగలవా?
ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేసింది. చూసా? అంతకుముందు చాలాసార్లు చూసా. ఆ రోజు నీలం రంగు బట్టలు వేసుకుంది. ఎప్పుడు? మొన్న. వెంట ఎవరన్నా వచ్చారా? ఒకడు వచ్చాడు, మాట్లాడుకున్నారు. ఆ పక్కనే ఓ బండి ఆగుంది, అందులో ఎక్కి వెళ్ళిపోయారు. ఎలాంటి బండి? ఎరుపు రంగు మాత్రి. ఈ సోపు డబ్బాలాగా పొడుగ్గా చదరంగా పెద్దదిగా ఉంటుంది ఆ బండి. చదరంగా పొడుగ్ అంటే వ్యానా? అవన్నీ తెలియదండి. కాదయ్యా, వ్యాన్ అంటే తలుపు ఇలా తెరుచుకుంటుంది, కార్ అంటే ఇలా తెరుచుకుంటుంది. అవును, అలాగే అలాగే తెరుచుకుంటుంది. వ్యాన్. సరే, అమ్మాయితో ఉన్నవాడు ఎలా ఉంటాడో చెప్పగలవా? ఎలాగున్నాడంటే ఇదిగో ఇలాంటి జీన్స్ ప్యాంట్ ఒకటి వేసుకున్నాడు, అటు తిరుగున్నాడు, ముఖం కనబడలేదు. బండి ఎటువైపు వెళ్ళింది? ఎటువైపు అంటే అటువైపు అలాగే వెళ్ళిపోయింది. అటువైపు. నువ్వు డైలీ ఇక్కడ అడుక్కుంటావా? జమీందారునండి. ఎవరు? నేనే. తమరు మహారాజులా ఉండాలి. పోస్ట్ మార్టం చేయబడింది సండే 4 గంటలకి. ఆ వేలు కత్తిరించిన సమయం అప్రాక్సిమేట్లీ 22 గంటల ముందు. సో అలాగైతే 4 - 22 6 గంటలకి. చివరిగా ఆనందరాజ్తో మాట్లాడింది రాణి, అది 5:30 గంటలకి. సో అంతా ఓ అరగంటలోపు జరిగింది. బిట్వీన్ 5:30 and 6. బస్ స్టాండ్ నుంచి ఎటువైపు వెళ్ళినా ఓ 15 నిమిషాల్లో వెళ్ళే చోటే ఉండాలి సార్. అయినా ఇది ఓ స్ట్రైట్ రోడ్ సార్, ఈ రూట్లో వేరే డీవియేషన్స్ ఏమి లేవు. అదే సార్ ఫస్ట్. కొంచెం ఆపండి. స్టాప్ స్టాప్ సార్. బ్యాక్ బ్యాక్. ఓకే సార్. చాలు. అదేం దుకాణం సార్? పల్లకొట్టులా ఉంది సార్. ఈ వైపు ఏదైనా బండి వెళ్ళిందని విచారించండి. ఓకే సార్. సార్. యా సార్. రెడ్ మారుతి వ్యాన్ మొన్న సాయంత్రం ఇటువైపు వెళ్ళిందట, తను చూశాడట సార్. ఈ వైపు ఏ బండి వెళ్ళదట, అందుకనే తను చూశాడట. ఈ రోడ్డు ఏ ఊరు వెళ్తుందట? ఊరేం లేవు సార్, మరిచెట్టు, దాంతో పొలాలు. టైర్ మార్క్స్ ఇక్కడితో ముగిసాయి. ఏదైనా వస్తువు తగిలితే వెంటనే ఆపేస్తాను సార్. అక్కడ వస్తువు ఉండదు. సరే, జాగ్రత్త. అలాగే సార్. జాగ్రత్తరా. మెల్లగా
చూస్తుండండి. సరే సార్. ఏమైంది రాఘవన్? అది ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? స్టేషన్లో వెయిట్ చేయొచ్చు కదా మీరు. ఏదైనా ఆచూకీ దొరికిందా? ఏంటి తవ్వుతున్నారు అక్కడ? జస్ట్ ఏ హంచ్ సార్, నథింగ్ టు. మీరు స్టేషన్లో వెయిట్ చేయండి, ఏదైనా దొరికిందంటే ఐ లెట్ యు. వన్ మినిట్ సార్. మీరు ఇక్కడ వెయిట్ చేయండి సార్, నేను. రాఘవన్, వాట్ హ్యాపెన్ సార్? ఐఎమ్ సారీ సార్. రాణి, మీరు చూడకుంటేనే మంచిది, ప్లీజ్ రండి. నో సార్. నో ప్లీజ్ సార్. రాణి సార్. రాణి రాణి. No, 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 please, sir. Evidence, sir. Sir, evidence, sir. Evidence, sir. Please, please. But I have a father, damn it. Sir, sir, evidence, sir. As a policeman, you don't tell evidence. Sir, please, evidence, sir. Sir, no, 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 sir, sir. Why my daughter? Sir, I know, I know. She's not evidence, sir. Why? Why? Sir, excuse me, please. Hey, hey, get over here. Let's see. Come on. Get over here. Lift him. Yeah, friend, sir. Get hold of yourself, sir. Chitra. What is that? Rani, what is that? Rani, Radu. What is that? చనిపోయింది. ఎవరు ఎవరు చనిపోయింది? నిజం చెప్పండి. నా కూతురు సమాని తమి తీయడానికి ముందుంచి వచ్చారా? నా కూతురు నాకు కావాలి. సార్, డాక్టర్ కాంతారావు. యా, ఐఎమ్ రాఘవన్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఆన్ స్పెషల్ డెప్యూటేషన్. ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఓ, మీరేనా ఇన్ఛార్జ్? ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ గోరీ మర్డర్ ఇన్ మై లైఫ్. మోడ్ ఆఫ్ డెత్, గొంతు కోసి చంపేశారు. వెపన్? సర్జికల్ నైఫ్. దాన్ని యూజ్ చేయడం తెలిసిన వాడే చేశాడు. అంతేకాదు, బాడీ హ్యాస్ బీన్ బైసెక్టెడ్ ఇన్ టూ హాఫ్స్. యా, ఐ సా రెండు భాగాలు బాడీ. అంతేగాక చంపే ముందు ఆ అమ్మాయిని రేప్ చేశాడు. సెమన్ ట్రేసెస్? ఎస్, కానీ డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే వాడెక్కడ మనకు దొరికిపోతాడోనన్న భయంతో సెమన్ను తృడి చేయడానికి ట్రై చేశాడు. హత్య జరిగిన సమయం మొన్న సాయంత్రం 6 నుండి 6:30 మధ్యలో అయ్యింది. ఎక్సలెంట్. ఆ రిపోర్ట్స్ అన్ని వెంటనే చేయండి, హెల్ప్ఫుల్గా ఉంటుంది. షూర్, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇస్తా. రాఘవన్ సార్, ఇప్పుడే గుర్తొచ్చింది, ఒక 2 సంవత్సరాల క్రితం ఇద్దరు కుర్రాళ్ళు రాణితో చాలా మిస్బిహేవ్ చేశారు. కాలేజ్ ఫంక్షన్లో వాళ్ళని పట్టుకుని కొట్టేశాను. ఆ తర్వాత రాత్రంతా స్టేషన్లో ఉంచి రిలీజ్ చేయమని చెప్పాను. ఐమ్ నాట్ ష్యూర్, ఒకవేళ వాళ్ళే ఉంటారా? ఐ డోంట్ నో. వెల్, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ టెల్లింగ్ యూ దిస్. యా, థ్యాంక్ యూ సార్. ఆనందరాజు గారు ఈ విషయం బయటికి తెలియకూడదన్నారు.
అందుకనే మేము వాళ్ళిద్దరినీ నైట్ అంతా స్టేషన్లో కూర్చోబెట్టి సార్ కస్టడీలో ఉంచి మేమందరం ఇంటికి వచ్చేసాం. వాళ్ళిద్దరు డీటెయిల్స్ మేమేం తీసుకోలేదు సార్. హైదరాబాద్ కుర్రాళ్ళు, స్టూడెంట్స్లా లేరు సార్. చాలాసేపు మమ్మల్ని బతిమాలారు, తప్పైంది వదిలేండి కాళ్ళ వేళా పడ్డారు. వాళ్ళు వేస్ట్ సార్, ఎందుకు పనికిరాని వెదవలు. ఇలాంటి పని చేసేంత దమ్ము లేదు సార్ వాళ్ళకి. థ్యాంక్ యూ. సార్, చిత్రాకి మీరే ధైర్యం చెప్పాలి. వస్తాను సార్. ఓకే బాయ్. రాఘవన్ సార్, వాడిని పట్టుకోవాలి. నా రాణి గురించి మాట చెప్పట్లేదు. ఒక అమ్మాయిని ఘోరంగా చంపినవాడు ఎక్కడో నవ్వుతూ సంతోషంగా బ్రతుకుతున్నాడన్న ఊహని భరించలేకపోతున్నాను. వి షుడ్ గెట్ హిమ్. I'll get him, sir. I mean, we'll get him, sir. Thank you, sir. వెళ్ళొస్తాను రాఘవన్. న్యూయార్క్ వెళ్తున్నా. రాణి అక్కడ ఎంఎస్ చదవాలని ఆశపడింది. తనతో వెళ్ళాలనే ముందున్న ప్లాన్. కానీ ఇప్పుడు ఇద్దరమే వెళ్తున్నాం. ఇక్కడుంటే నేను చిత్రాన్ని కూడా కోల్పోతానేమో అని భయంగా ఉంది. యా, విల్ టేక్ కేర్. దోశలు రెడీ, ముందు ఎవరికి కావాలి? కుటుంబంలో లేనిపోని గొడవలు పెట్టద్దు, అందరం కలిసి తిందాం ఉమ్మడిగా. రండి నాన్న. 40 ఏళ్ళు దాటాక మటన్ తినకూడదు. అక్క, మనం వచ్చే వారం నుంచి డైలీ వెజిటేరియన్ చేసేద్దామా? సండే ఒక్కరోజే కదరా తింటున్నాం. ఫోన్ నేనే మాట్లాడతా. అలాగే అలాగే, కాస్త మర్యాదగా మాట్లాడరా. హలో, ప్లీజ్ వెయిట్, ఐ విల్ కాల్ హిమ్. మావయ్య మీకే ఫోన్. హలో రాఘవన్ అయ్యర్. సార్, ఐమ్ సారీ సార్. ఎప్పుడు జరిగింది సార్? ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ అన్ అవర్ సార్. రాఘవన్, ఇంతకుముందే న్యూయార్క్ పోలీసుతో మాట్లాడాను. ఐ స్పోక్ టు ఏ డిటెక్టివ్, వన్ మిస్టర్ ఆండర్సన్. తనే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఇది ఒక ఎగ్జిక్యూషన్ అని చెప్పారు. ఒక హత్యకి ప్లాన్ చేసి చంపడానికి తేడా ఉంటుంది కదా. ఆనందరాజుని దారుణంగా కొట్టి చంపారు. పాపం, అతని భార్యని పేక్కోచి చంపేశారు. అతని కూతురు రాణి హత్య గురించి కూడా మిస్టర్ ఆండర్సన్కి చెప్పాను. ఇవాళ షాక్డ్, కేస్ డీటెయిల్స్ అడిగారు, రిపోర్ట్స్ పంపిస్తానని చెప్పాను. ఏం జరుగుతుంది రాఘవన్? 9 నెలల క్రితం వాళ్ళ అమ్మాయి, ఇప్పుడు తను, తన భార్య, కుటుంబం అంతా నాశనం అయింది. దర్ ఈస్ ఎ కనెక్షన్. ఇక్కడ రాణి మర్డర్ జరిగిందేమో మధురవాడలో, ఇది జరిగింది న్యూయార్క్లో. దర్ ఈస్ సంథింగ్ క్రేజీస్ హ్యాపెనింగ్. తనకు వేరెవరు లేరు కూడా. వాళ్ళున్నది చిత్ర వాళ్ళ అన్నగారింట్లోనే. ఆయన 1 సంవత్సరం క్రితం చనిపోయారు. అక్కడ ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరు. ఉన్నదంతా అమ్మేసి వెళ్ళిపోయారు సార్. ఆయన ఆచారం ప్రకారం సమాధి చేయాలి సార్. అట్లీస్ట్ ఐ ఓ హిమ్ దిస్ మచ్. యాక్చువల్లీ ఐ ఓ హిమ్ మోర్. నేను అక్కడికి వెళ్ళాలి సార్. ప్లీజ్ సమ్ హౌ వర్క్ మీ ఇన్ టు దిస్ కేస్. సో ఇట్స్ అఫిషియల్ రాఘవన్, నువ్వు వస్తున్నావు అని అక్కడ ఫ్యాక్స్ కూడా పంపించాను. నీ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియాలి. ఆయన బాడీని క్లెయిమ్ చేయడానికి నీకు రైట్స్ ఉన్నాయి. ఆయన ఇక్కడ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని రాసి పంపించాను. హోమ్ మినిస్ట్రీ అప్రూవల్ తీసుకున్నాను. న్యూయార్క్ పోలీసులు కూడా మన హెల్ప్ కావాలని అడిగారు. నువ్వు రాణి కేసు ఫైల్ తీసుకెళ్ళు, బట్ నో గన్. అర్థమైందా? ఐ అండర్స్టాండ్. Yes. Thank you.
మీ గురించి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ నిజాయితీ గురించి, ఇంప్రెసివ్ అరెస్ట్ రికార్డ్ వెతికి చూస్తే మీరు మాత్రమే ప్రత్యేకంగా కనిపించారు. స్పెషల్ రిక్వెస్ట్ చేసి మిమ్మల్ని విజయనగరం తీసుకొచ్చింది నేనే. హైదరాబాద్ నుంచి స్మాల్ టౌన్ విజయనగరం రప్పించాను. మీరు పెద్దగా బాధపడట్లేదుగా? నాట్ అట్ ఆల్ సార్. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హైదరాబాద్ వాస్ గెటింగ్ లిటిల్ ఫాస్ట్ ఫర్ మీ. నాకు విజయనగరం నచ్చింది. మిస్సెస్ ఆనందరాజ్. చెప్పండి రాఘవన్. చేపల పులుసు ఇరగదీశారు, మిమ్మల్ని కొట్టేవాడు లేడు పోండి. ఏ, మీ ఇంట్లోనే చేపల పులుసు బాగానే చేస్తారుగా? చేస్తారు, కానీ అమ్మ స్టైల్ వేరు. అది అమ్మ చేసింది, ఇప్పుడు పెళ్ళయిందిగా, మీ ఆవిడ్ని వండి పెట్టమని చెప్పండి. ఎవరు తన బ్రెడ్ పిజ్జా లసానియా మెక్రోని తిడుతోందా మెను చెప్తుందో కూడా తెలియదు. అది తప్ప వేరే తెలియదు తనకి. వంట గురించి మాత్రమే చెప్పాలే. ఏ, మన వంటలు తనకి నచ్చవా? అదంతా ఒట్టిదే అక్క, ఏం పెట్టినా తింటారు. ఇన్నాళ్ళు భోజనం మాత్రమే తన వీక్నెస్, ఇప్పుడు నేను. విన్నారా ఏం రాఘవన్ ఎంత అందంగా చెప్పిందో చూసారా? దీనికేమంటారు? ఇంతసేపు నీ గురించే మాట్లాడుకున్నా. నువ్వు వాళ్ళతో అలా చెప్పావా? ఎవని? దట్ యు ఆర్ క్రేజీ అబౌట్ మీ. అందరితో చెప్తున్నావు, నాతో చెప్పాలని లేదా? చెప్పాలా? చెప్పకపోతే మీకు తెలీదా? Yeah.
సారీ రాఘవన్, రాఘవన్ వేగంగానే వచ్చాను కానీ ఏం చేయలేకపోయాను. నాకు తెలుసు నా ఒళ్ళు చనిపోయింది. వై వై సార్, వై మీ? ఐమ్ సారీ. మీనాక్షి, జ్యువెల్స్, సిస్టర్ లైట్స్. వాళ్ళు ఇదే ఊళ్ళో ఉన్నారు శశి మనుషులు. ఫోర్స్ను పెట్టి వాళ్ళు లేపేద్దాం, లేకుంటే మన ఐదుగురు వెళ్తే చాలు. రిట్రిబ్యూషన్ మీనాక్షి కోసం. రే, ఎక్కడికట్రా రమ్మన్నాడు వాడు? ధర్మ ఎక్కడికి రమ్మన్నాడు? ఏంట్రా మీరు? రే రే, ఎక్కడికి రాబోతున్నాడు? మమ్మల్ని క్షమించన్నా. రే అన్నా, రే ధర్మ, ఏమైంది? ఉండుతున్నారు? రే ఏమైంది రే మీకు? రాఘవన్, ఓ ఇదంతా మీ పనా? ఇంకా తగ్గలేదన్నమాట. వద్దు రాఘవన్, నా గురించి నీకు తెలీదు. తెలుసురా, నీ గురించి తెలుసు. నీ అమ్మ ఏ వ్యాపారం చేస్తుందో తెలుసు. రాఘవన్, నాతో పగుంటే నాతో పెట్టుకోవాలరా. నేను నచ్చిన ఎందుకు రా చంపావు కుక్క? నన్ను కుక్క అంట? ఇట్స్ ఓవర్.
రాఘవన్. ఆరాధన. ఏ మణిరత్నం సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఏ తెలీదు, చెప్పాలా? యాక్చువల్గా ఊరికే ఏమవుతుందో చూద్దామని నేనే ఆ కవర్ తీద్దాం అనుకున్నాను. సెల్లటప్ తీసుంటే ఏమీ అండేది కాదు, ఊరికే ఎంతసేపు ఉండగలనో చూద్దాం అనిపించింది. ఒక సినిమాలో చూశాను, బెన్ కింగ్స్లీ నటించాడు, పేరు గుర్తులేదు కానీ అందులో చనిపోతాడు. మరోసారి ట్రై చేయకండి. డోర్ పొద్దున్నే బాగు చేయమని చెప్తాను, వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. I am looking for Detective Anderson. I think he is expecting me. Raghavan from India? Yeah. Police officer? That's right. Straight up the stairs. Mr. Anderson, please. Yep, right that way. Thank you. Just check if that call came through on the 187 and call Anderson, me back, all right? There's someone here for you. Oh. Mr. Anderson? Yep. Raghavan, right? Yeah. How was your trip? Excellent. Can I see the faces, please? Sure. Front. Yeah. Thank you. It's okay. We found this under the stairs at the scene of the crime. Forensics found soap and sweat stains in the grooves. This is a Rudraksh, right? Mm-hmm. We are looking for an Indian. These pictures were taken an hour after we got to the scene of the crime. You okay? Yeah, I am okay. Well, I'm sorry. I know this guy Anand Raj meant a lot to you. This is it. This is where he and his wife live. The house belonged to a relative of hers. What happened here was an execution. First point of entry was upstairs on the other side of the house. He must have heard something and came down the stairs. He was standing right here when he was struck for the first time. Knocked forward into the door. See the splatter? Yeah. So he falls to the ground. No time to react. The perpetrator starts hitting him repeatedly with the baseball bat, and at some point, Anand Raj pulls the Rudraksh from around the killer's neck. We found him here. Death wasn't instantaneous. I guess it wasn't meant to be. Body number two, upstairs. Anand Raj's wife, Chitra. He finished off Anand Raj, and then he came up here. Walked through the door, and slit her throat. So,
We found a license for a Walter PPK. Yeah, but we didn't find it on the premises. He broke through the fence to get in. Come on, I'll show you. Oh. We found about a half dozen cigarette butts on the floor here. Looks like he was definitely watching the house. Planned murder. Execution. హలో బాగున్నారా? బాగున్నాను. రూమ్ మార్చారా? లేదే. ఏ అది కదా మీ రూమ్. రాణి హత్య జరిగింది ఆంధ్రాలో. ఆనందరాజ్, మిస్సెస్ ఆనందరాజుల హత్య జరిగింది న్యూజెర్సీ, న్యూయార్క్. రెండు ఒక్కరే చేసి ఉండొచ్చు. అలాగైతే ఆంధ్రా నుండి వాడు అమెరికాకు వచ్చాడా, లేక అమెరికా నుండి మధురవాడు వచ్చాడా? రెండు హత్యలు ఒక్కడే చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆధారాలు వేరుగా ఉన్నాయి. అండ్ ది మోడస్ ఆపరాండి డిఫర్స్. ఫర్ ఎగ్జాంపుల్, రాణి శవాన్ని పాతిపెట్టాడు, కానీ మిస్సెస్ ఆనందరాజును ఆనందరాజును పాతిపెట్టలేదు. I'll get this guy. Durgutavra. Hi. Hello. Breakfast ayinda? Ledu, cheyadaniki velthunanu. Ikkadem baagundadu. Very American. Bread okate untundi. Mari? ఎదురు రోడ్లో ఒక ఇండియన్ కఫే ఉంది, అక్కడ తింటాను. ఓ, నేను రండి. లేదు, నేను అక్కడికి వెళ్తున్నానని చెప్పబోతున్నాను. ఓకే. షాల్ వి? నేనా? సాఫ్ట్వేరా? నేను పోలీస్ మ్యాన్, హార్డ్వేర్, డీసీపీ క్రైమ్స్ హైదరాబాద్. ఓ, చూడ్డానికి అలా లేనా? తెలియలేదు, ఇంతకు ముందు నేనే పోలీస్ ఆఫీసర్ని కలవలేదు. అవును, అక్కడా లేదు, ఇక్కడా లేదు. అది మంచిదో చెడ్డదో తెలియదు. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఎ డ్రింక్. మీకు తాగడానికి ఏమైనా కావాలా? ఆరెంజ్ జ్యూస్. మీకు ఎలా తెలిసింది? నిజంగా దాని గురించి ఆలోచిస్తున్నాను, అందుకే ఈరోజు అడగాలనుకున్నాను. మీకెలా తెలిసింది? కారిడార్లో మిమ్మల్ని చూసినప్పుడు చాలాసేపటి నుంచి ఏడుస్తున్నారు అనిపించింది. దాని తర్వాత రూమ్లో పడుకున్నప్పుడు రాత్రి అంతా మీ మొహం మనసులో మెదులుతూనే ఉండింది. ఐ న్యూ సంథింగ్ వాస్ రాంగ్. ఎ హంచ్, ఇన్స్టింక్ట్. వావ్, ఆసమ్. అంటే మీరేమన్నా నాస్ట్రడమస్ టైపా? మచ్ వర్స్, పోలీస్ మ్యాన్. కానీ మీరు లోపలికి వచ్చినప్పుడు అక్కడేమీ లేకుండా నేను బుక్ చదువుతూ ఉన్నాననుకోండి, అప్పుడేం చేసేవారు? వెర్రి వేదవల్ల సారీ అని చెప్పిండేవాడిని. సరదాగా ఉండేది. ఐ విష్. సియాటిల్, ఆ కోస్ట్. ఫ్లైట్లోనే 5 గంటలు పడుతుంది. ఇల్లు, జీవితం అంతా అక్కడే. 9 నెలల క్రితం అనుకోకుండా ఒక రోజు ఏమీ లేకుండా లైఫే శూన్యం అయిపోయింది. షట్ అప్, డోంట్ ఫకన్ బగ్ మీ. ఓకే, 10 గంటలకల్లా ఇంటికి వచ్చి నేను పీకేదే ఉంది? లిజన్, నేను వేరే అమ్మాయితో ఉంటున్నాను చాలా రోజులుగా. ఐ వాంట్ అవుట్. ఇక పెట్టి నేను ఇక్కడ ఉండలేను. పిచ్చి పట్టేలా ఉంది. ఎవరు? సంధ్యనా? అప్పుడు ఎందుకు ఇదంతా? 2 సంవత్సరాలుగా కలిసి జీవిస్తున్నా. యు నో వాట్ ఆల్ వి వెంట్ త్రూ.
బాగానే ఉన్నాం కదా తప్పు జరుగుతుందని ఊహించలేదే. వాట్స్ రాంగ్ విత్ యు? నేను నటించాను ఆరాధన, నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. I don't love you anymore and I'm crazy about her. Not at all. Aradhana, stop it. Get off. Shit. Rendu samsaraluga nen natinchanu ani cheppadu. Adhe bharinchalekapoyanu. 9 nellu ayindi. Ikkadiki vachi 4 rojulu avutundi. Edaina pani vetukundam ani vacha. Emi jaragaledu. Chaala rojula tarvata ekkuvaga edcha. మొన్న రాత్రంతా నాకు అది నచ్చలేదు, అసహ్యం వేసింది. సరే ఇంకో లోకం ఏదైనా ఉందేమో చూడాలనిపించింది. ఒక ప్లాస్టిక్ కవర్ వెతికి పట్టుకున్నా మీరు వచ్చారు. మీరు నాకు అదంతా చెప్పనవసరం లేదు. చెప్పాలని అనిపించింది. ఓ దెన్ గో అహెడ్. అది మాత్రమే కాదు, ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది. మనసేపు మాట్లాడి చాలా రోజులైంది. పైగా మీరు తెలుగు, నా ప్రాణం కాపాడారు. థ్యాంక్స్. నేను తమిళ వాళ్ళనైనా కాపాడేవాడిని. థ్యాంక్స్ అని చెప్పారే, అది నిజంగానే చెప్పారా లేక సావడమే బెటర్ అనిపిస్తుందా? థ్యాంక్స్. Raghavan, you're not going to believe this. What? Come on, I got to show you something. This is a file from a case in Princeton, New Jersey. 2 years ago, an Indian girl went missing. She's still missing. This is what the police there found. Her finger was found hanging on the rearview mirror of her boyfriend's car. Mm-hmm. With the chilies and the lemon? Yep. When you told me about Ronnie and how she died with the finger in the doorway, yep. I felt kind of strange about it. And this morning, it struck me what it was, so I called my friend in Princeton, and this is what he sent me. There you have it. హలో. ఆ ఆ చెప్పు రాఘవన్. వెతికి పట్టుకోవాల్సింది మన దేశపు వాణ్ణి, అది ఖచ్చితంగా చెప్పగలను. మెడలో రుద్రాక్ష వేసుకుంటాడు. ఆనందరాజ్ సార్ ఇంటిని చాలా రోజులు వాచ్ చేసి కాపు కాసి ఆయన్ని ఆయన వైఫ్ను చంపేశాడు. 8 నెలల క్రితం మధురవాడలో జరిగిన హత్యకి దీనికి ఖచ్చితంగా సంబంధం ఉంది. ఎవరో పగ తీర్చుకున్నారు, మీరు చెప్పినట్టు ఓ కుటుంబాన్ని నాశనం చేశారు. వాడు ఇక్కడి వాడా లేక అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడా అనేది కనుక్కోవాలి. సార్, ఇంకో ముఖ్యమైన విషయం, వైజాగ్లో ఆనందరాజ్ సార్ ఇంట్లో ఒక వేలు వేలాడదీయబడింది కదా, అదే మాదిరి ఓ వేలు ఇక్కడ ఒక కార్ రియర్ వ్యూ మిర్రర్కి వేలాడదీయబడింది. ఒక అమ్మాయి వేలు, అవే 7 మిరపకాయలు, మధ్యలో ఒక నిమ్మకాయ. Use the landline. It's okay. You sure? Yeah, yeah. Yeah. Sorry, sir. Amma Indian. Case inka open gaane undi, amma inka dorakaledu sir. Raani case laage ade velu. Aa ammayi chivariga evarito maatladindo, ekkadundo, ye road lo nilabadindo, anni details ikkada unnai. Yeah. I'm going to check it out, sir. Madhuravadalo dorikinatte ikkada edaina shavam dorukutunda ani anumanu. వాడిని పట్టుకోవాలి. నా రాణి గురించి మాట చెప్పట్లేదు. ఒక అమ్మాయిని ఘోరంగా చంపినవాడు ఎక్కడో నవ్వుతూ సంతోషంగా బ్రతుకుతున్నాడన్న ఊహని భరించలేకపోతున్నాను. We should get him. I'll get him, sir. ఆరాధన, just hear me out first. అరు, నీతో మాట్లాడదలుచుకోలేదు. Get out of my room. Hey, మనం కలిసి ఉండలేమని తెలుసుగా. మళ్ళీ నీతో కలిసి ఉండాలనుకోవట్లేదు. Just sign it, damn it. I'm not signing anything. నేను డబ్బిస్తాను ఆరాధన. I'll settle you handsomely. Chi, nee dabbe verkavali. I don't want your money. Ninnu namukunnaan anukunava? Ante maata tho vinavuga? Kurthere vittam anamata. Ninnu. Inkosam nannu kottamante I'll call 911. Do you want me to do that, Arun? I want you out of my life, Maradhana. Why don't you simply can understand that? Sign chesthe ganu santoshanga undedi. Nin sign cheyanu. Take a walk. What's happening here? What's it to you, man? Who are you? Me? నేను పక్క రూమ్లో ఉంటున్నాను. మీరు చేసే గొడవ నాకు చాలా డిస్టర్బింగ్గా ఉంది, మేనేజ్మెంట్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఏ, ఎవర్రా నువ్వు? ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకో, నేను ఇలాగే గొడవ చేస్తాను.
నీకు ఇలాంటి గొడవలు ఇష్టం లేకపోతే వెళ్ళి ఏదైనా 5-స్టార్ హోటల్లో ఉండిపో. ప్లీజ్ మిస్టర్ రాఘవన్, ఏం లేదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. ఆర్ యు ఆల్ రైట్? యా. డేయ్, తన్ని కొట్టావు, ఆడవాళ్ళని కొట్టకూడదని చిన్న వయసులో నేర్చుకోలేదా నీ అబ్బా? ఇంతలోనే ఇంకొకటి పట్టావా? తనెవరో ఏంటో నాకేమీ తెలియదు. మై నేమ్ ఇస్ రాఘవన్, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్. పక్క రూమ్లో ఉన్నాను, గొడవ వినపడింది, వచ్చి చూస్తే తనను కొడుతున్నావు. నువ్వు కొట్టకుంటే నామాన నేను వెళ్ళిపోయేవాడిని, కానీ కొట్టావు. ఐ హేట్ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ మై జ్యూరిస్డిక్షన్. సో ఐ హావ్ ఇన్వైటెడ్ మై సెల్ఫ్ టు దిస్ పార్టీ హియర్, మై ఫ్రెండ్. నువ్వు ఆవిడపై చేయవేయకూడదు, అదే నాకు కావాలి. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నువ్వు ఎవరైనా పిస్తావు అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపో, పేపర్స్ వదిలేసిపో, నేను సైన్ చేసి పంపిస్తాను, అదే నీకు కావాల్సింది. సారీ ఆరాధన, సాయంత్రం నేను కలుగు చేసుకోకుండా ఉండాల్సింది. మిమ్మల్ని కొట్టాడని తెలిసి కోపం వచ్చింది, నేను కొంచెం పోర్గా బిహేవ్ చేశాను. అయ్యో పర్వాలేదు, మంచిదేగా. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈవెన్ దెన్ అతను మిమ్మల్ని కొట్టకూడదు, దట్స్ నాట్ డన్. అమెరికా రావటం మీకు ఏదో మరుస్తారా? అవును, నాకు కూడా ఫస్ట్ టైం. అంటే న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్తారు జనాలు. ఎక్కడ చూసినా జనాలు, లాట్స్ ఆఫ్ కార్స్, తెల్లవారులు ఇలాగే ఉంటుంది మన బాంబేలాగా. బాగుంది కదా? What were you saying? Bound your pen. I was married then. Oh, you are not? No, was. Oh. Gatanlo tan gatinchipoyindi. అప్పుడు తనకి 28 ఏళ్ళు ఉంటాయి. పోయే 8 ఏళ్ళు అయింది. ఐఎమ్ రియలీ సారీ, నాకు తెలీదు, తప్పుగా అనుకోకండి. నో నో, ఇట్స్ ఆల్ రైట్, దట్స్ ఫైన్. తన పేరేంటి? మీనాక్షి. పేరుకు తగ్గట్టు కళ్ళు పెద్దవే, చేపల లాంటి కళ్ళు, అందంగా ఉండేది. ఎక్కడ కలిశారు? అది ఓ పెళ్లిలో చూడంగానే ఓ స్పార్క్ వెంటనే చెప్పేశాను ఐ లవ్ యూ. మనం కలిసి 2 గంటలు కూడా కాలేదు, అంతలోనే లవ్ ఏంటి? 2 మినిట్స్లో చెప్పేవాడిని, కానీ నువ్వు తప్పుగా అనుకుంటావని 2 గంటలకు ఊపిగ్గా ఉన్నా. లుక్, నేను పోలీసు వాడిని, స్ట్రిక్ట్గా స్టిఫ్గా మాట్లాడకుండా ఉంటానని అనుకోవద్దు. నేను అధిక ప్రసంగిని, యాక్చువల్ ఐఎమ్ ఫన్ టు బీ విత్. నేను బాగా చూసుకుంటాను పిల్లల్ని. This is too fast for me. Look here lady, నీకు ఇది చాలా ఫాస్ట్ గా ఉండొచ్చు, కానీ నాకు ఇది చాలా స్లో. సరే, వద్దంటే వద్దు, ఈ రోజు వద్దు, రేపు చేసుకుందాం పెళ్ళి. What? What are you saying? I am saying please marry me. కానీ రేపు వద్దురా, మంచి రోజు కాదు, ఎల్లుండి చేసుకోండి మా అమ్మ. అందువల్ల ఒక రోజు తర్వాత చేసుకోవాల్సి వచ్చింది పెళ్ళి. What? Okay Nesara. అప్పుడే అక్కడే. ఎవరైనా వింటారేమో. ఎగ్జాక్ట్లీ, ఇంకెవరైనా చూసి అడగడానికి ముందు నేనే అడిగేస్తున్నాను. విల్ యూ? విల్ యూ? చూడు, మధ్యలో ఎవరో వచ్చేసారు. తన కళ్ళు చూస్తేనే తెలిసింది నేను తనకు నచ్చానని. ఆ ధైర్యంతోనే ప్రపోజ్ చేశాను. ఓ అవును, కళ్ళు చెప్పేస్తాయి.
అందులో పోలీసు ఉన్నాడు కదా. నైస్. మీనాక్షి చనిపోయే ముందు తనకి 5 నెలలు. మనసంతా చేదుగా ఉండేది, బాధగా ఉండేది. ఇంతకు ముందేనాడు ఇలా లేను, ఏంట్రా ఇలా ఉన్నానని నా మీద నాకే కోపం వచ్చేది. కానీ మీతో మాట్లాడాక తేలిగ్గా ఉంది. నాతో మాట్లాడే వాళ్ళందరూ ఇలాగే అంటారు. తను లేని జీవితం ఎలా ఉంది? నేను అలా అడగకుండా ఉండాల్సింది. ఐఎమ్ సారీ. నో, ఇట్స్ ఆల్ రైట్. ఎస్, ఐ మిస్ హర్. 8 ఏళ్ళైంది. అయినా అమ్మ, నాన్న, పని, అక్క, చెల్లెలు, వాళ్ళ పిల్లలు సార్ట్ ఆఫ్ కీప్స్ మీ గోయింగ్. అఫ్కోర్స్ తర్వాత కాలం, కాలం తనే అన్నీ చూసుకుంటుంది. దాట్ రిమైండ్స్ మీ, మీరు వెళ్ళి పడుకోండి సంతోషంగా. దేని గురించి ఆలోచించకండి. ఉదయాన్ని అన్నీ సర్దుకుంటే నేను ఎప్పుడు అది అనుకుంటాను. We'll talk to Chandana's mom first. 7 గంటలప్పుడు కిటికీలోని చూశాను. కారు దిగి అక్కడే నిలబడి హితీష్తో మాట్లాడుతూ ఉంది. 10 నిమిషాల తర్వాత ఏంటి ఇంకా రాలేదేంటా అని చూశాను. తను లేదు, తనతో పాటు హితీష్ కారు లేదు. తెల్లారాక హితీష్ కారులో చందన వేలు వేలాడేసింది. 2 ఏళ్ళుగా ఇదే ప్రశ్నకు సమాధానం చెప్తున్నాను సార్. సార్ పర్వాలేదు, ఇంకొకసారి చెప్పొచ్చు. మీకు చందనకు ఉన్న స్నేహం చూసి వేరెవరికైనా అసూయ లాంటిది ఏదైనా కలిగి ఉండొచ్చు అంటారా? లేదు, నాకు తెలిసి అదేం లేదు. ఈ హితీష్ బాగా తెలుసు, చాలా రోజులుగా తెలుసు, చాలా మంచివాడు కూడాను. సో యువర్ డాక్టర్ ఇస్ ఇట్? యా, నేను చంద్రం ఒకే యూనివర్సిటీలో చదివాం, ద బ్రూక్లిన్ మెడికల్ యూనివర్సిటీ. Abbott Road. Chandana was seen here getting out of a car with a man. That report you're carrying says her finger was severed around 9 p.m. and she was last seen here at 8:30. So where did she go from here? What's up? The Princeton police have already fine-combed this place. Anyway, we're just wasting our time. There's nothing here but dead leaves. I don't think so. I have a gut feeling about this. You have a what? Back home it's called the Raghavan Instinct. Come again? Come. This place has been closed to the public for a couple of years. Uh-huh. It's just an abandoned fort. No, we can't go in here, Raghavan. There's no trespassing. Oh, yeah? It's locked. Shit. You can't do that, Raghavan. Come.
Do you see that? Maggots. You don't want me to dig this place up, do you? I do. Goddamn, I'm gonna look like an idiot. One in here. We have four in here. Hey, Anderson. NYPD's here. Yeah, four, and they've been here a while. Up here! చెప్పు రాఘవన్. సార్, అమ్మాయి బాడీ దొరికింది సార్. వాట్? అది కాకుండా ఇంకో మూడు బాడీలు దొరికాయి సార్. మొత్తం నాలుగు బాడీస్ ఇన్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డీకంపోజిషన్. చివరిగా దొరికిన బాడీయే నేను వెతుకుతున్న అమ్మాయి. చేతిలో ఒక వేలు లేదు, అది చందన బాడీ. వాళ్ళందరినీ చంపింది ఒకే వ్యక్తి. ఇట్స్ ఆబ్వియస్. ఒకే బరియల్ సైట్. హీ ఈజ్ అ సీరియల్ కిల్లర్ సార్. వాడు చేసిన ఒకే తప్పు అక్కడ ఇక్కడ ఆ వేలు వేలాడదీయడమే. మొదట ఒక అమ్మాయి బాడీ తవ్వి తీశాం కదా, అది రెండు నెలల క్రితం పాతిపెట్టినట్టుగా నాకు అనిపిస్తుంది. రాణి చనిపోయింది ఇండియాలో 9 నెలల క్రితం, అది అక్కడ. రెండో అమ్మాయి బాడీ తవ్వి తీశాం కదా, అది 9 నెలల క్రితం పాతిపెట్టినట్టు నాకు అనిపిస్తుంది, అది ఇక్కడ. ఈ రెండు హత్యలకి మధ్య ఎవడో ఒకడు ఇక్కడి నుంచి ఇండియాకి ట్రావెల్ చేసి తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం అయ్యి ఎప్పుడు ఎక్కడ ఏ హత్య జరిగిందని ఒక డేట్ ఇచ్చారంటే, ఆ డేట్లో ఇక్కడి నుండి అక్కడికి ట్రావెల్ చేసిన ప్యాసింజర్స్ మేనిఫెస్టో పెట్టుకుని వీ కెన్ నారో డౌన్ అనిపిస్తుంది సార్. బ్రిలియంట్ రాఘవ, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది ప్రెస్కి రిలీజ్ చేయొద్దు, దయచేసి రహస్యంగా ఉంచండి అని చెప్పాను. ఎఫ్బీఐకి పోలీస్ డిపార్ట్మెంట్కి తప్ప వేరెవరికి తెలీదు. ఎందుకని అలా చెప్పానంటే, వాడు చంపిన వాళ్ళందరినీ ఒకే చోట పాతి పెట్టాడు, తిరిగి ఆ చోటికి తప్పకుండా వస్తాడన్న నమ్మకం నాకుంది. అందువల్ల ఇద్దరు ఆఫీసర్స్ని అక్కడ సర్వేలెన్స్కి పెట్టాను సార్. సంథింగ్ విల్ టర్న్ అప్ సార్. ఎస్ సార్, ఐ విల్ కీప్ యూ పోస్టెడ్. థ్యాంక్ యూ. Right, thank you, sir. Hi. మీరు క్రాస్ చేసినట్టు ఫీలింగ్ నేను అనుకున్నది కరెక్టే. నాకు కూడా ఈ పోలీస్ ఇన్సిడెంట్ వచ్చిందనుకుంటా. నోస్ట్రాడేమస్, హౌ వాజ్ యువర్ డే? ఆఫీషియల్ పని మీద వచ్చారు కదా, మీ దొంగను పట్టుకున్నారా? పట్టుకుంటాను. ఈరోజు ఇంటర్వ్యూ అటెండ్ చేశాను, బాగా జరిగింది. నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వమని చెప్పారు. కంగ్రాట్స్.
థ్యాంక్స్. తర్వాత నా డివోర్స్ పేపర్ సైన్ చేసి పంపించాను కొరియర్లో. ఐమ్ సారీ. ఏ, నాకిప్పుడు బాధ ఏం లేదు. నిన్నటి వరకే మనసు బాగాలేదు, ఇప్పుడు సంతోషంగానే ఉన్నా. ఐ వాంట్ టు గో అహెడ్ నౌ. బయటికి ఎక్కడికైనా వెళ్తున్నారా? ఫస్ట్ స్నానం చేయాలి, చేంజ్, దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ ఎల్స్. ఓకే. ఆ తర్వాత ప్లాన్స్ ఏం లేకపోతే ఈరోజు మీ డిన్నర్ నా ట్రీట్. సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు రెండు రీజన్స్ ఉన్నాయిగా అలా చూస్తే. మీకు వేరే ప్రోగ్రామ్ ఏమీ లేదంటేనే. చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్. 15 మినిట్స్. వెన్నెలవే వెండి వెన్నెలవే బొద్దికిన చందమే కూడ కూడ వస్తా. వెన్నెలవే వెండి వెన్నెలవే నక్షత్రాలు పండించి వెంట తెచ్చుకున్నా. Love it.
Mr. Raghavan had already started an investigation into his colleague's daughter's murder in India, and it was his intuition and expertise that led us to the bodies in the woods. We now have a hunt for a serial killer. Anderson from the NYPD did a good job by consulting the Indian police. I think the murder of Ann Morrison in February 2005 is the key here. The perpetrator was here 2005, February 10th, for Ann Morrison. Then he goes back and he murders Ronnie February 20th. He comes back again for Lisa. If we could get the passengers' manifest from the immigration, people who travel from here to India, February 10th to 20th, and if you could find the connection between one of the passengers and the victim, we got our man. Sorry, suspect. We'll get him. Yeah. Who is this guy? He's out there somewhere. తప్పుడు డయాగ్నోసిస్ ఆదిత్య, అదే చూస్తున్నాను. ఇఫ్ సర్జరీ ఇస్ నాట్ అన్ ఆప్షన్, దెన్ కీమోథెరపీ. డాక్టర్ ఫిషర్స్ ట్రీట్మెంట్ ఇస్ రాంగ్. ఈ స్పీడ్లో వెళ్తే మనల్ని ఎవడు పట్టుకోలేడు. ప్రపంచం మొత్తం మీద ఉత్తమ డాక్టర్స్ మనమే. ముగించి మన ఊరికి వెళ్దాం. ఏంటి ఈశ్వర్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేద్దాం, అందరికీ ఉచితంగా వైద్యం చేద్దాం, అందరినీ బ్రతికిద్దాం. ఈ ప్రపంచంలో ఎక్కడ చావనేదే ఉండకూడదు. Hey, I don't need your money. Oh,
I'm really sorry. But you should have been nice to me in class. Guys, no, turn around and we'll park the vehicle. Ishwar, idare unnaru mana oori paruni kaapadalante kaalche. Why are you rambling on for? Walk towards the vehicle and put your hands on the hood. Can a man stop take a leak? Come on, what's up with you guys? Hey, easy there, you're hurting me. Give me the gun. Dive. ఆదిత్య ఇషు ఇంకెవరు లేరుగా చూసావా? ఎవరు లేరు, కానీ పోలీసు వల్ల వచ్చారు. వాట్స్ హ్యాపెనింగ్? మన చోటుని కనుక్కున్నారు. ఎలా? ఆదిత్య దొరికిపోకూడదు. ఓకే, సరే సరే సరే, నాకు తెలుసు, పద. వాచ్ యువర్ స్టెప్ రాఘవన్. ఐ ఆల్వేస్ డు. హౌ యు డూయింగ్? హలో సర్. ఈవినింగ్. దేర్స్ బీన్ ఎ షూటింగ్ ఎట్ ద పిట్స్ 2 అవర్స్ అగో. Yesterday's crime scene, two of our guys was under surveillance, was killed. I need another 500 names, and I need them tonight. Anderson, The list we had asked from the Indian immigration is coming through now. Oh, good. Hold on. United States immigration info coming in, heads up. Okay. సర్జికల్ నైఫ్ దాన్ని యూజ్ చేయడం తెలిసిన వాడే చేశాడు. యా, నేను చంద్రం ఒకే యూనివర్సిటీలో చదివాం, ద బ్రూక్లిన్ మెడికల్ యూనివర్సిటీ. ఓకే ఆండర్సన్, వి గాట్ ద లిస్ట్ ఆఫ్ ది ఫస్ట్ 10 సస్పెక్ట్స్. త్రిలోక్ మాలిక్, రామ్ కుమార్, గణేష్, పార్థ సారథి, ఈశ్వర్, ఆనంద్, ఆదిత్య, సుకుమార్, బుజ్బాబు, పీటర్, టిఎస్ రవీందర్. And we got the addresses. You go check them out. Come on, Raghav. Okay, we go and check it out. పోటీన్ తెల్లాను కోయంబత్తూర్కి నా చెల్లెలు పెళ్ళుందని వెళ్ళి రెండు వారాల్లో తిరిగి వచ్చేస్తాను. షాపింగ్, వెడ్డింగ్, యు నో హౌ ఇట్ ఇస్. Of course they can vouch for it. My father can vouch, my wife can vouch. My father was in the hospital. Okay. He was there for 2 weeks. Right, I went to see him. Okay. That's all right. Okay. Thank you. Don't eat it. Oh, ooh, Yes, yes, I know Ishwar. Ishwar ఎప్పుడు తన స్నేహితుడితోటే ఉండేవాడు. A brilliant student. Yeah. Class topper. ఇదివరకిద్దరు క్యాంపస్లోనే ఉండేవాళ్ళు. ఈ మధ్య షిఫ్ట్ అయ్యారు. He is saying that Ishwar always stays with his friend. Meek address telsa? Yeah, a place in Brooklyn on Spring Street, 16F. He should know the place. You know the place?
Open up, NYPD. I don't think there's anyone in here. Wait. Can't we go in? No, we can't. We don't have a warrant. All right. What I meant was, can't you pick the lock for me? I can't pick the lock. Are you kidding me? We do it all the time in India. Hey, Anderson. Anderson. Yeah? You should take a look at this. You should take a look at this. నిన్ను మొదలవడాలని చెప్పాల్సింది. Issue, Issue, on the left side, Issue, let go! Shit!
అది నాకు ఇప్పుడు ఎలా కాల్చడం నేర్పిస్తా. ఇంకో అరగంటలో నువ్వే చావబోతున్నావు. యూ గాట్ ఎ సివియర్ పల్మనరీ లంగ్ ఫ్రాక్చర్ యు నో. నీ లంగ్స్ ని నేను కొంచెం చీల్ చేశాను, ఎంత రక్తం పోయిందో చూడు. అందుకే మైకంలోకి వెళ్ళావు. ఇంకొద్దిసేపట్లో నీ లంగ్స్ లో రక్తం గడ్డ కట్టి ఊపిరి ఆడక 6.5 గంటలో చచ్చిపోతావు. ఇంకో 10 నిమిషాల్లో ఇక్కడికి పోలీసులు వస్తారు. వస్తే ఇప్పటికి రావాలి, 10 నిమిషాలుగా నిద్రపోతున్నాం లైక్ ఎ హ్యాపీ ఫ్యామిలీ. రాలేదే. చాలాసార్లు చెప్తున్నావు, అదేమన్నా నీ అమ్మ పేరు. పెయిన్ కిల్లర్ మ్యాన్, పెయినింగ్. నేను ఊహించనే లేదు నువ్వు ఇక్కడికి వస్తావు, కనిపెడతావని. మొదటి వాడలోనే నిన్ను చూశాను, రాణి సవాణి తవ్వుతూ ఉన్నావు కదా. కృష్ణ హోటల్ అనే రూమ్ లోపలికి వెళ్ళి వేసేద్దామని చెప్పాను, అడ్డుకున్నాడు. అప్పుడే నిన్ను వేసేసుంటే ఇంత దూరం వచ్చేవాడివే కాదు. ఎలా కనుక్కున్నావు? చూడు, ఏదో గెలిచాను అయిపోయింది అని అనుకోకు. నువ్వు నన్ను పట్టుకోలేవు, ఎక్కడ బందీని చేయలేవు. నిన్ను బంధించలేకపోవడానికి నువ్వేమైనా దేవుడి వారా? పాడుకో. నేను ఓ విషయం చెప్తాను, వింటావా? నీ పోలీస్ ఫ్రెండ్ ఏడుస్తూ గిలగిలా కొట్టుకొని చచ్చాడు తెలుసా నీకు? ఎదురు తిరగకుండానే చచ్చిపోయాడు. సర్ప్రైజింగ్ ఫర్ అ పోలీస్ మ్యాన్. వాడి పెళ్ళామే బాగా గొడవ చేసింది. వైర్ అబెట్ షీ వాస్ అండ్ వన్ హెల్ ఆఫ్ లే. అది తెలియదా నీకు? వాడి వల్ల వాడు కూతురు చచ్చింది, వాడు కూతురు వల్ల వాడు చచ్చాడు. తప్పు చేయకుండానే వాడు పిల్లము చచ్చింది. మోహన్ చూడు, చెప్పు తీసుకోవడానికి కూడా పనికిరావు పిచ్చాడా. క్యాసెట్ ఇవ్వరా? రాణి నాకు నచ్చలేదు అంతే, నా యాటిట్యూడ్ నాకు నచ్చలేదు. నీ అబ్బతో చెప్పు, నీ మీద ఒకటి చేసాడని. కొట్టాడు నా కొడుకు. దాంతో మమ్మల్ని వదిలేయాల్సింది. అలా వాడు చేయలేదు, పోలీసుడు బుద్ధి చెప్పించాడు, అదే వాడు చేసిన తప్పు. ఏం చేశాడు? వాళ్ళ అమ్మాయి మీద చేయవేశాడు సార్. చాలా తప్పుగా బిహేవ్ చేశారట. ఏంటి చిలక, ఇవాళ వచ్చావేంటి? ఎప్పుడు వచ్చేది నెలాఖరునేగా. మిమ్మల్ని సూపు చూసి వెళ్దామని. ఇవాళ వద్దులే చిలక, నువ్వు వెళ్ళి వచ్చే వారం. అలాగా, సరేలే నేను వస్తా. అదదదదు, ఇద్దరు బాయ్యాలు సూపర్గా ఉన్నారు. ఒకరు నల్ల బాయ్య, ఒకరు తెల్ల బాయ్య. నైస్. నాకు నచ్చని విషయం అదే, భయం కూడా. ఐ హావ్ ఎ ప్రాబ్లం విత్ పీపుల్ లైక్ దట్. 3 ఏళ్ళగానే హత్య చేయలేదు, ఇంకా నా వల్ల కాదు. నీ అయ్య అందరిని వేసేసి తీరాల్సిందే. కొంతమంది దమ్ము కొట్టడం మానేయాలనుకుంటారు కదా, అలాగ నేను హత్య చేయడం మానేయాలనుకున్నా. పోలీస్ స్టేషన్లో ఆ రోజు రాత్రి నాలో దాగి ఉన్న మృగాన్ని బయటకు తీసుకొచ్చారు. What can we do? Sir, please sir. అప్పుడు ఆ పూరిని దానబ్బని అందరినీ చంపేయాలనిపించింది నాకు. మొదట ఆ పూరిని వేసేద్దాం, పట్టించింది కదా. తర్వాత దానబ్బని డిసిపి, మనల్ని కొట్టాడే ఆ పోలీస్, ఆ కొజ్జ చావాలి, చావాలి. తెలిసిపోతుంది మనం వచ్చే నెల అమెరికా వెళ్తున్నాం. అది అయితే ఎప్పుడు? ముందు అమెరికాకి వెళ్తాం, ఆ తర్వాత మళ్ళీ వద్దాం, అప్పుడు అందరినీ వేసేద్దాం. వీడు నన్ను ఆపేశాడు, సరే అని బయలుదేరి వచ్చేసాం. ఇక్కడికి వచ్చాక ఏం చేయాలో తోచలేదు. వి వాంటెడ్ టు గో ఆన్ ఎ స్ప్రీ, ఎ కిల్లింగ్ స్ప్రీ సో టు స్పీక్. సో విత్ ఇట్ I want to send a finger to your boyfriend. Your finger. What do you think?
చందన ఈ వేలు హితేష్ కార్ లో వేలాడుతుంది రేపు. Hey, come here, come here! Very good, let me check panic at Ayan. Okay, Ishu, let's get started. Tommi dina lada kritam India kucham. Oka holiday. Intik vila ne ledu. Tinnaga Rani Anandaraj ni chuddani kellam. Rani! Hello, Rani. చంపి పరిస్థితి సరిపోతుంది బొంగు. దీన్ని మళ్ళీ ఇంటికి పంపిస్తామేంటి? ముందే అనుకున్నాం కదా తనలో ఏం మార్పు లేదు. ఐ వాంట్ టు బైసెక్ట్ హర్. దాని తర్వాత పాతి పెడదాం. చెప్పుతో కొట్టడానికి కూడా పనికిరాని ముఖం అన్నావు కదా నువ్వు. ఇప్పుడు చూసావా రిమమ్మ చందన, అలాగే దీని వేలు కోసి దీని ఇంటి ముందు వేలాడుతీద్దాం. ఇషు ముందు దీని ఇల్లు ఎక్కడ కొనుక్కో. తెల్లవారుజామునే దీని అయ్యే పోలీస్ ఆ వేలు చూసి భయంతో వణికిపోవాలి. తర్వాత వాణ్ణి వేసేద్దాం. I hate you! I hate your father! Whoa! Rani velu velada tiyadam manchi touch ga untundani Anandaraj inti mundu velada bayil deradaniki mundu Anandaraj ni aa kojjani station lo unna andarni champeyal anukunnanu. Appude ni entry. Nu vachina ventane tavadam modalettav. Tarvata chusukundamani vacham. Hello there. I was talking to you. ఆనందరాజ్ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. మరుసటి రోజావాణి వాడిని పిల్లని లేపేశాం. నేను చేసిన ఒకే ఒక తప్పు పోలీస్ రై ఆ వేలు వెలాడదీయడం. సీరియస్లీ నువ్వు మమ్మల్ని పట్టుకోలేవు. ఇది నిన్న మొన్న మొదలుపెట్టింది కాదు, ఎప్పుడో మొదలుపెట్టిన పయనం. 13 ఏళ్ళప్పుడే నాతో చదువుకున్న కుర్రాన్ని ట్రైన్లోంచి తోసేశా. అప్పుడే మొదలైంది రక్తం చావు అంటే ఆకర్షణ కసి. ఒక చిన్న డౌట్ టీచర్. అదేదో క్లాస్లోనే అడుగుండొచ్చు కదా. లెక్కల మాస్టర్కి మిమ్మల్ని ఇచ్చారని చెప్పారు. ఇచ్చారా టీచర్? తనకి మాత్రమేనా? ఛీ ఫెతవా, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేదో మంచి కుర్రాడు అని. ఎంత మంచి డాక్టర్సో తెలుసా మేం. సీరియస్లీ ఇలాంటి ఓ కాంబినేషన్ చూడగలవా నువ్వు? డాక్టర్స్ ప్లస్ కిల్లర్స్. ఇప్పుడు కూడా నిన్ను కాపాడగలను, నేను మాత్రమే కాపాడగలను. రానా? రానివ్వు కదా. అంత బాగానే ఉండేది. నువ్వు రావటం వల్ల ప్రపంచానికి మా గురించి తెలిసిపోతుంది, బయట తిరగడం కష్టమవుతుంది. నీ వల్ల అందువల్ల నువ్వు చావాలి, చావాలి ఇప్పుడే ఇక్కడే చావాలి. ఈశ్వర్ లే, లే 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 వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఏం లేదు, మనమే అయిపోయాడు రాయిశ్వర్. ఇవి అవేమొద్దు, జస్ట్ గెట్ యువర్ బ్యాగ్. అది పాస్పోర్ట్.
అది నెక్స్ట్ కలిగిన యా ఆనందరాజుని అడిగినట్లు చెప్పు. అది లెట్స్ గో. Newark Airport, Toronto. Statistical analysis. It... 2 hours after the fire was put out, firefighters found in a dumpster at the base of the building the body of an unidentified Indian male. He is currently being treated for his wounds at Caledonian Hospital as in critical condition. అది ఇప్పుడు మనం లేపేస్తాం. ఏం లేదు, నేను చూసి మన గురించి తెలిసిపోయింది. మెల్లగా లోపలకు ఉన్నాడు. ఊళ్ళో ఉంటే పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారు. షిట్, అది వాళ్ళకి లేటుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటా. లేకుంటే వచ్చిన వెంటనే లేపేసి ఉంటే వాళ్ళు. యూ కెన్ స్టిల్ మేక్ ఇట్. ఐ గాట్ యువర్ బ్యాగ్స్. డోర్ దగ్గర ఉంటాను, వచ్చే. అది Okay, now you're all set. Thank you. Hi. Hello. These guys are students, medical doctors from India. Aditya, Ishwar. We know. We got the information from Anderson's computer and from the owner of the flat that went up in flames. Did you get them? No. They boarded a flight from JFK to Bombay. We had officers stationed in the Bombay airport, but they escaped into the city. They got away. We'll keep you posted. All right, thanks. మీకు ఎలా తెలిసింది? టీవీ నిన్న సాయంత్రం నుండి అన్ని ఛానల్స్లోనూ మీరే. యా, నేను డాక్టర్తో మాట్లాడాను. టు స్టార్ట్ ఆఫ్ విత్, మీ ముఖం మీద గాయం. యువర్ రన్నింగ్ టెంపరేచర్. కింద పడ్డం వల్ల మెడ వాచింది. పొట్టలో చాలా చోట్ల 3 ఇంచులు వరకు కత్తి దిగింది. అసలు మీరు బతికి ఉండటమే పెద్ద విషయం అన్నారు. కుట్లు వేశారు. Like a C-section. Caesarean delivery la. Hairline fracture. Inko varam padutundi cast remove cheyadaniki. Minimum 1 week rest. In bed, in hospital. Okay, doctor. Me hotel room check out chesan. I packed all your clothes. Ouch. Laptop, suitcase. Anni teeskochesan. Thank you. ఒక అమ్మాయిని ఘోరంగా చంపినవాడు ఎక్కడో నవ్వుతూ సంతోషంగా బ్రతుకుతున్నాడన్న ఊహని భరించలేకపోతున్నాను. చావలేదు కదా, కాలిపోయింటాడా? కరెక్ట్గా తెలీదా, అది న్యూస్లో ఇంజర్డ్ అని ద హాస్పిటల్ అని చెప్పారు.
నడుమే అత్తరు పరిపే మగువా తొట్ట బుగ్గ ఎరిపే మరుగిన పులిపే దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చి గారిచే కలలు గుట్టు రట్టు మస్తే అదిరే పరసే మెరిపే చుక్క ముక్కు మెరిపే నడుమే అత్తరు పరిపే మగువా సొట్ట బుక్క ఎరిపే మరుగిన పులిపే దిగులే నన్ను వెన్ను విరిచి నరమే పిచ్చి గారిచే కలలో గుట్టు రట్టు మస్తాయి అదిరే వరసే మీరు ఈ రోజే వెళ్ళాలా మిస్టర్ రాఘవన్? యా. ఇంకో 3 రోజులైనా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు. నో నో నో, ఐ యామ్ ఆల్ రైట్. హై, మై ఫ్రెండ్ సప్న. హలో. హలో. మీరు వీళ్ళింట్లో ఉండొచ్చు. అండ్ వెన్ యూ ఫీల్ బెటర్ యూ కెన్ లీవ్. నో, ఐ రియల్లీ అప్రిషియేట్ దట్. నాకు అక్కడ చాలా పనులు ఉన్నాయి. నేను వెళ్ళి సెటిల్ అవ్వడానికి వారం పడుతుంది. ఐ యామ్ రియల్లీ ఆల్ రైట్. అయితే నేను మీతో వస్తా. ఎయిర్పోర్ట్ కదా, ఎక్కండి. హైదరాబాద్. Don't be silly. నాకేం కాలేదు. I'm all right. మీ గురించి కాదు, నాకు అక్కడ పని ఉంది. అమ్మని తీసుకురావడానికి ఎలాగో వెళ్ళాలి. ఐ డోంట్ వాంట్ టు ట్రావెల్ అలోన్. సీరియస్లీ, మీరు ఇప్పుడు బయలుదేరకపోతే నేను వచ్చేదాన్ని కాదు, మీరు వెళ్ళేటప్పుడు కూడా వచ్చేదాన్ని. మైట్ యాజ్ వెల్ ట్రావెల్ టుగెదర్. టికెట్స్ అండ్ బ్యాగ్స్ ఆర్ ఇన్ ద కార్.
వస్తే కలిసిపోతారా? లేదు, ఊరికే చెప్తున్నాను అనుకోకండి, ఖచ్చితంగా వెళ్ళను. అరుణ్ నన్ను మాత్రం వదిలి వెళ్ళలేదు, ఇద్దరిని వదిలి వెళ్ళాడు. నన్ను, నా కూతుర్ని, మాయా 11 నెలలు అవుతుంది, తనే నాకంత. ఇంకేం చేసినా క్షమించేదాన్ని, దేనికి మాత్రం నా వల్ల కాదు. 5 నెలల పాపను వదిలి వెళ్ళాడా? అవును. సరే, 11 నెలల పాపని మీరు వదిలిపెట్టి ఆత్మహత్యకు ప్రయత్నించారు కదా. నేను తలుచుకున్నప్పుడల్లా బాధపడే విషయం ఇదొకటే. అందుకే మీ దగ్గర మాయ గురించి ఇంతకుముందు చెప్పలేకపోయాను. ఎందుకు ఇలా చేశావని అడుగుతారని తెలుసు. నాకేం చెప్పాలో తెలుసుండేది కాదు, ఇప్పుడు తెలీదు. ఇప్పుడు తిరిగి వెళ్ళాలనుకుంటున్నారు? ఒక వారం తర్వాత, నెక్స్ట్ సండే. వెళ్ళాలా? అవును. ఏ, నాకు నువ్వు నచ్చావని చెప్తే ఇప్పుడే తప్పించుకోవాలని చూస్తున్నావా? కష్టం క్యూ. సీరియస్లీ, ఐ హావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ యూ. ఇది చెప్పడానికి దిస్ నాట్ ది బెస్ట్ ప్లేస్, బట్ స్టిల్ గేట్ దాటి బయటకు వెళ్తే నువ్వు వేరు నేను వేరే అయిపోతాం, చెప్పగలను లేదనని అందుకే. నెక్స్ట్ ప్లీజ్. చాలా విషయాలు ఉన్నాయి ఆలోచించాల్సినవి. ఇప్పుడు నేను తీసుకునే నిర్ణయం సరిగ్గా ఉంటుందా లేదా అని నాకు తెలీదు. 10 ఏళ్ల తర్వాత మాయా ఏదైనా అంటే ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడం నాకు ఇష్టం లేదు. మీకు తెలియని విషయం అంటూ లేదు, కానీ కొన్ని విషయాలు చెప్పకుండా ఉంటేనే మంచిదని మీకు తెలియలేదు. మీ బ్యాగ్. ఎందుకు మరిచిపోతివో
Sit down, please.
రాణి ఆనంద్ రాజులతో గొడవ పెట్టుకున్నారని ఇద్దరు కుర్రాళ్ళని ఓ రోజు రాత్రంతా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో ఉంచారు. ఇది జరిగింది 2 సంవత్సరాల క్రితం. ఇన్స్పెక్టర్ కుమార్, ఆ రోజు రాత్రి మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అది మాత్రమే కాదు, వాళ్ళ గురించిన ఏ డీటెయిల్స్ మీరు కలెక్ట్ చేయలేదు. సిద్ధం, రాణి చనిపోయినప్పుడు వాళ్ళని పట్టుకోవాల్సింది. కానీ నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీ దగ్గర ఏ డీటెయిల్స్ లేవు. వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు, హైదరాబాద్ కురాలని మీరు నాకు నచ్చ చెప్పారు. ఒకడిని చూసిన వెంటనే వాడి క్యారెక్టర్ ఏంటి, వాడు క్రిమినలా కాదా అని చెప్పలేని వాడు ఏం పోలీస్ అయ్యా? దాట్స్ బ్యాడ్ పోలీస్ వర్క్ అండ్ హియర్ ఇస్ ద బ్యాడ్ పోలీస్ మ్యాన్. సార్, ఆ రోజు వాళ్ళకు నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్లనే వాళ్ళు హత్యలు చేయడం ప్రారంభించారు. యు నో వాట్ దట్ మీన్స్? ఆనంద్ రాజ్ హత్యకు మీరు కారణం. సంతోషపడాల్సిన విషయం ఏమిటంటే ఆ సావుకు మాత్రమే మీరు కారణం, ఎందుకంటే దానికి ముందే వాళ్ళు చాలా హత్యలు చేశారు. ఆనంద్ రాజ్ కూతురు రాణితో కలుపుకొని మొత్తం 15 హత్యలు, ఆండర్సన్ ఆనంద్ రాజ్ చిత్రాలతో కలిపి మొత్తం 18. వాడు ఉండే చోటు వెంటనే కనుక్కోవాలి, వీలైనంత త్వరగా. మీలో 10 మంది వెంటనే బాంబేకి బయలుదేరండి. ఆంధ్రప్రదేశ్లో కొత్త చెక్ పోస్టులు ఏర్పాటు చేయండి అన్ని ఊర్లలో. ఆదిత్య ఊర్లో వాడి ఇంటి చుట్టూ ఎప్పుడు మన వాళ్ళు ఉండేలా ఏర్పాటు చేయండి. వీ హ్యావ్ ఎ సైకోపాత్ సీరియల్ కిల్లర్ డ్యూ ఆన్ ది రన్ అండ్ వీ హ్యావ్ టు స్టాప్ దెమ్. నేను వాళ్లతో అరగంట సేపు గడిపాను, సో నా ఊహే కనుక కరెక్ట్ అయితే వాడు ఎంతో కాలం దాక్కోలేదు. సరిగ్గా పొగ పెడితే బయటకు వస్తాను నన్ను వెతకడానికి. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఇద్దరు చిన్న కుర్రాళ్ళు 8-9 ఏళ్ళప్పుడు తలకు దెబ్బతగిలో ఏంటో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇద్దరిది ఒకే ఐడియాలజీ. ఇప్పుడు ఇద్దరు హంతకులుగా మారారు. వీ హ్యావ్ లాంచ్డ్ ఎ స్టేట్ వైడ్ హంట్ ఫర్ దెమ్. ఆల్రెడీ నేషన్ వైడ్ అలర్ట్ వాళ్లపై ఉంది, సో ఎక్కువ రోజులు వాళ్ళు దాక్కుని ఉండలేరు. లోకల్ భాషలో అంటే వాళ్ళు అవుట్. మా భాషలో చెప్పాలంటే వీలైనంత త్వరగా పట్టుకుంటాం. ఆదిత్య తల్లిదండ్రుల్ని పోలీసులు విచారిస్తున్నారు. అతను చదివిన మెడికల్ కాలేజ్ కి నిర్ణయం ప్రకారం వైద్య శాస్త్రం ఉన్నది, మనుషుల ప్రాణాలు కాపాడడానికే గాని ప్రాణాలు తీయడానికి కాదు. ఇక మీద వీళ్ళిద్దరూ డాక్టర్స్ గా ప్రాక్టీస్ చేయడానికి వీలేదని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిషేధాన్ని విధించింది. మా యూనివర్సిటీ తరఫున ఆదిత్య ఈశ్వర్ల డిగ్రీలు క్యాన్సిల్ చేస్తున్నాం. డిగ్రీ క్యాన్సిల్ చేస్తే డాక్టర్స్ కదా మనం, నాలో ఉన్న వైద్యాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేయగలరా? దీన్ని అబ్బా రే, నేను యూనివర్సిటీ ర్యాంక్ తీసుకున్నప్పుడు నా ఫోటోనే కదరా అన్ని పత్రికలు ఉండవచ్చింది. నీ అయ్యా అప్పుడు పొగిడారు కదరా. అప్పట్లో ఎన్నో సంవత్సరాల తర్వాత నీ కాలేజీ గొప్పతనాన్ని తీసుకొచ్చింది నేనేరా? నా డిగ్రీ క్యాన్సిల్ చేస్తారా? రే, ఐఎమ్ ఎ డాక్టర్, ఐఎమ్ ఎ ఫకింగ్ సర్జన్, ఐఎమ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఈశ్వర్, నేను చేసే డిఆర్ రీసెర్చ్ ఇంకెవరైనా చేయగలరా? 2 ఏళ్ల పోరాటం మెడిసిన్, లెట్స్ కిల్ దెమ్ ఆల్ ఇష్యూ. ఇది మంగళవర్తిని వెతుకుతున్నా సార్. ఆ వండేదా, వండేదా లైట్ ఆన్ చేయదట. సరే సార్. రెండు ఆళ్ళను తెరిచి వందరికే. 22 బస్సులు, 62 రే. వండి ఎవడికి నిర్తిన? ఇలా ఎవడి నిర్తిన? అది నేరాయి సార్. పదికలు రాజన్. యా రాఘవన్, నో ఇట్స్ ఓకే, టెల్ మీ. They had a gun? Bombay, Goa, Mangalore. Tarvata Kozhikode. Kozhikode sariga check cheyamani cheppandi. Then Coimbatore, Salem. Ippudu right, mana Goa team ni matram koncham teevranga galinchamani cheppandi. Rajasekhar Naidu oddu. Coimbatore SP ki chepparaa? నేషనల్ హైవే నుంచి సందుల దాకా పోస్టులు అందించారు కదా. గుడ్, నౌ గెట్ ఆన్ విత్ ఇట్. అది ఏమైంది? అది లెట్స్ గెట్ ఆన్ విత్ యు. ముఖం చాటేసుకొని తిరగడం మీకు పోయిన వల్ల కాదు. ఇక మీదట పరిగెత్తలేను, అర్థమైందా? సరే, ఇలాగే అయిపోవాలని ఉందేమో. ట్రాలీతే తొక్క చుక్కలాగా రాలాలి. ఎంప పడ్డ చోట 50 ఏళ్ళకి చిన్న మొక్క కూడా మొలకూడదు. అన్నికి పోవాలంటే ధావానలంలా మారిపోవాలి ఈశ్వర్. వాడికి మనం ఏంటో చూపించాలి. చిన్న పిల్లలమని తీసి పారేశాడు కదా చెత్తన కొడుకు. స్టేట్ వైడ్ సర్చా? నీ అబ్బాయి మా కమిన్ ఫర్ యు. తమిళనాడు నుంచి ఆంధ్రాకు వచ్చి అన్ని ఎంట్రీ పాయింట్స్ చెక్ చేయింది. ఐ వాంట్ యు టు ఇంటెన్సిఫై ద సర్చ్. తడా సోళూరుపేట, దెన్ డే ట్రైన్స్ మన వాళ్ళని పంపించండి. 10 మంది ఉంటే కూడా చాలు. 1 మినిట్.
చెన్నై నుండి హైదరాబాద్కు వచ్చే ఫ్లైట్ టైమింగ్స్ కనుక్కుని వెంటనే చెప్పగలరా? ఎప్పుడు? 11 కా? ఇంకా 5 మినిట్స్. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్. నాకు యూస్ అవుతుంది. ఓకే ఈశ్వర్, ఆపరేషన్ రాఘవన్ బిగిన్స్. హలో రాఘవన్. ఆరాధన మాట్లాడుతున్నాను. ఆరాధన, చెప్పండి, ఎలా ఉన్నారు? తెలీదు, మైండ్ ఇన్ వర్ల్. ఏం చేస్తున్నానో ఏం చేయాలో తెలియట్లేదు. మీతో కొంచెం మాట్లాడాలి. బిజీగా ఉన్నారని తెలుసు, హాఫ్ అన్ అవర్ కలవగలరా? ఇప్పుడు ఎక్కడున్నారు? బిజీ? సార్ట్ ఆఫ్. అదే కేసు. ఏంటి ఆరాధన, చెప్పండి. బ్యూటిఫుల్ న్యూయార్క్, ఒక మంచి లైఫ్, మంచి పని, అన్నీ ఏదో చూస్తున్నాయి. కానీ వెళ్ళడానికి మనసే రావట్లేదు. ఇక్కడే ఉండాలని ఉంది. మీ వల్ల ఎలాగానే తెలియట్లేదు. అంత ఈజీ అయిన విషయం అని తెలియట్లేదు. జరుగుతుందని తెలీదు, ఏం చేయాలో తెలియట్లేదు. హెల్ప్. ఐ టెల్ యు వాట్, టక్కున తోచింది ఆలోచించకుండా చెప్పేశాను నేను. కొంచెం ఆలోచించి ఉండాల్సింది. మీరు తనను వదిలే సంవత్సరం కూడా కాలేదు, ఇంకా డైవర్స్ కూడా దొరకలేదు. మెంటలీ యూ షుడ్ ఫీల్ ఓకే. ఇక్కడున్న వాళ్ళని కన్విన్స్ చేయాలి కదా. అదంతా నేను ఆలోచించడం లేదు. అయినా అదంతా ఈజీ కాదని ఇప్పుడు తెలుస్తోంది. మీరు బయలుదేరండి, ఎల్లుండి న్యూయార్క్. ఒక కొత్త జీవితం ప్రారంభించండి. సంతోషంగా ఉండండి, సమస్యలన్నీ పరిష్కరించుకోండి. తర్వాత ఎప్పుడన్నా నచ్చానని అనిపిస్తే ఫోన్ చేసి చెప్పండి. నచ్చారు, ఇప్పుడే చెప్తున్నాను. నచ్చారు. గుడ్. అయితే నేరుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళండి, టికెట్స్ క్యాన్సిల్ చేయండి, న్యూయార్క్ వెళ్ళొద్దు. ఆల్రైట్. మీ ఇంట్లో వాళ్ళతో, మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేద్దాం. విల్ వెయిట్. ఓకే. అయితే ఈ క్షణం నుంచి నువ్వు మాయ నా సొంతం. చందమే కూడా వస్తా.
అది అమ్మాయి వెళ్ళిపోతుంది. నువ్వు వండి తీసుకుని దాని వెనకాల నేను వాడిని చూసుకుంటా. ఐ కాల్ యు షూర్. ఎలాగో మన చోట్ల కలుసుకుందాం. ఓకే. బండి వెళ్తుంది ఈశ్వర్, వెళ్ళు. క్యాన్సిల్ చేయబోతున్నా, నేను వెళ్తలేదు. నాంతో చెప్పు, ఇప్పుడు సంతోషమా? బాయ్. ఎవర్రా అమ్మాయి? తెలీదాది. ఏ ఏరియా? కుకట్పల్లి. కత్తి లాంటి అమ్మాయి, అది నాకు బాగా నచ్చింది. వాడికి ఆ అమ్మాయికి సంబంధం లేకపోయినా పర్వాలేదు. ఐ వాంట్ హర్. సంబంధం లేకుండానే రోడ్లు నడుచుకుంటారా చేతులు కలుపుకొని? ఇదేంటి, చాలా ఓపెన్గా ఉంది, సేఫేనా? యా, సిటీలో ఇంతకంటే సేఫ్ ప్లేస్ లేదు. Raghavan here. Department bill chicken dimpanda ya. What is the press doing here? Get out of here. Go out. Bellana.
చెప్పారాధనా, నువ్వు అటు తిరిగి పడుకో. తెల్లవారుజాము 4:30 అవుతుంది. మాయ ఇప్పుడు లేస్తుంది. ఎనీ మినిట్ నో. ఆయన నీతో ఏమన్నారు? ఐ వాంట్ టు నో వాట్ యు గైస్ టోల్డ్ ఈచ్ అదర్. అయితే వెళ్ళకు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి టికెట్ క్యాన్సిల్ చేయి. ఈ క్షణం నుంచి నువ్వు మాయా నా సొంతం అని అన్నారు. ఓ ఓ వావ్, కొంచెం పాతడలాగే. ఆయన బాగుంది. ఇంకా ఇంకా ఏమన్నారు రాఘవన్? 10 గంటలకు వెళ్ళి 1 గంటకేగా తిరిగి వచ్చా? అంతా చెప్పడం కుదరదు. పడుకుంటావా లేదా? బెస్ట్. వస్తాను మై డాటర్. హలో లేడీస్. ఏ అరవద్ద, ఏం ప్రాబ్లం లేదు, మాట్లాడుకుందాం. ఎక్కడికి వెళ్తున్నావు? కొంచెం పని ఉంది. హాయ్. ఏయ్ అరవకే, మెదలకుండా ఉండు. ఓ వావ్, బాగానే ఉన్నావు. వస్తావా? It's a birthday. We gonna party like it's a birthday. Gonna sip a candy like it's a birthday. I don't give up if it's not a birthday. Okay, ఒక మాట చెప్పు. నిన్నెత్తుకెళ్తే రాఘవన్ వస్తాడా రాడా? వచ్చాడంటే పోలీస్ లా వస్తాడా లేకుంటే ఎమోషనల్ గా వస్తాడా చెప్పు. దాన్ని ఎత్తుకెళ్తే వస్తాడా? అయితే బయట బండి ఉంది, వచ్చి కూర్చో. ఇంకో మాట మాట్లాడు. మీ నలుగురులో ఎవరు డిస్పోజబుల్? ముసల్దా వేసేనా? ఇక్కడే బండిలో. వెంటనే కారును సెక్యూర్ చేయండి, గ్రౌండ్ క్లియర్ చేయండి. హలో, హలో, నేను డీసీపీ రాఘవన్ మాట్లాడుతున్నాను. వెంటనే మా ఇంటికి 5 ఆర్మ్డ్ పోలీసులు కాపలాకి పంపించండి. ఇమ్మీడియట్లీ. అడ్రస్ తెలుసు కదా? 63 గాంధీ స్ట్రీట్, కూకట్పల్లి. ఎస్ ఎస్, ఇమీడియట్లీ. ఓకే, లుక్, ఇట్స్ గెటింగ్ టూ పర్సనల్. నేను బయలుదేరుతున్నాను, మీరు ఇక్కడ ఉండి చూసుకోండి. ఓకే సార్. సార్, అక్కడ ఇంకో బాడీ ఉంది సార్, ఫ్లైఓవర్ కింద. బాడీ మీద రక్తంతో ఒకటని రాసి ఉంది సార్. వీడు కార్ ట్యాక్సీ డ్రైవర్, పేరు రమేష్, జేబులో ఐడి ఉంది. సరే, వెంటనే ఫోరెన్సిక్ వాళ్ళని రమ్మని చెప్పు. ఎస్ సార్. సార్, ఇదంతా ఆదిత్య ఈశ్వర్ల. యా యా. అన్ని పక్కల సర్చ్ చేయండి, త్వరగా వెళ్ళండి, త్వరగా. అది బయట కాపలా ఉన్న పోలీసుని మాత్రం ఎలాగో లేపేశాను, లోపలికి వెళ్ళలేకపోయాను. సడన్ గా పోలీసులు వచ్చేశారు. సరే, చూసుకుందాం. నూరా, ఆ పోరి నేను తీసుకొచ్చా, రా. హలో సార్, నేను కుమార్ని మాట్లాడుతున్నాను సార్. దర్స్ బీన్ అన్ అటాక్ ఆన్ యువర్ హౌస్ సార్. ఎవరూ లేరు, ఎస్కేప్ అయిపోయారు. మమ్మల్ని చూడగానే పారిపోయినట్టున్నారు, కాకపోతే సెంట్రీని చంపేశారు. గొంతు కోసి పైన 3 రాశారు సార్. ఇంట్లో అందరూ సేఫ్గానే ఉన్నారు సార్. సరే, నేను వెంటనే ఇంటికి వస్తున్నాను. హలో, ఎవరు? రాఘవన్, ఆదిని మాట్లాడుతున్నా. నీ క్యాండిడేట్ నాతోనే ఉంది, నువ్వు తన కోసం రావాలి ఒంటరిగా. ఎప్పుడు ఎక్కడ ఎన్ని కొద్దిసేపట్లో ఫోన్ చేస్తాను. హలో ఆరాధన, ఏదైనా శబ్దం చేయవే, ఉంటాడు. ఆరాధన,
నువ్వురా రాఘవన్, నేను ఫోన్ చేస్తాను. హలో ఆదిత్య, ఆదిత్య. పోయినసారి దెబ్బ పడకుండా తప్పించుకున్నావు కదా, ఈసారి పడదు. రారా. ఆ అమ్మాయిని ఆది ఎత్తికెళ్ళాడు తెలుసా నీకు? తెలుసు. రారా. చాలా ప్రాబ్లమ్ టైం.
నిజంగానే అద్భుతంగా ఉన్నావు. నీ బతుకు బజార్ పాలు చేసి వాడికి అప్పగించాలనుకుంటున్నా. మరం చేయొద్దే. గో ఈజీ, ఓకే? మేక్ సమ్ నాయిస్, విల్ యు? ఐల్ కిల్ యు. ఎలా కట్టి పడేసా కదా, ఎలా చంపుతాను? ఆ కళ్ళతో అలా చూస్తేనే చచ్చిన సస్తాను. స్వీట్స్, కమ్ ఆన్. వన్ మినిట్ రాఘవన్, వాట్ డస్ హి వాంట్? రాఘవన్ బిజీగా ఉన్నా, డిస్టర్బ్ చేయదు, నేను నీకు ఫోన్ చేస్తా, ఓకే? నాట్ ఓకే. నీ ఈశ్వర్ గారు ఇప్పుడు నా కస్టడీలో ఉన్నాడు. ఏంటది? నౌ లిసన్. ఆరాధన మీద నువ్వు వదిలే శ్వాస కొద్దిగా తగిలినా కూడా నీ ఈశ్వర్ను రెండు ముక్కలుగా చేసి పంపిస్తాను. ఐ ప్రామిస్ యు దట్. బొంగు ఉంటాడు నీ దగ్గర, వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. రాఘవన్, డోంట్ విత్ మీ, ఓకే? ఎక్కడికి రావాలో చెప్పరా, నీ ఈశ్వర్ గారితో అక్కడికి వస్తాను. అంతవరకు నీకు నమ్మకం కలగాలంటే నీకు మాత్రమే తెలుసిన విషయం ఒకటి చెప్తాను. వాడి వీపు మీద ఆదిత్యాన నీ పేరు పచ్చబొట్టు వేసింది, కింద ఆటిన్ బొమ్మ వేసింది. ఎరా, మీ ఇద్దరు ఏమైనా హోమోసెక్సువల్సా? సరే, అది వదిలే. ఎక్కడికి రావాలో చెప్పు, నేను నీ ప్రియురాలు మాత్రమే వస్తాం. నిన్ను పుట్టించిన వాడిని చూసావా? నీ తండ్రి కాదు. రావే. రాఘవన్, ఈశ్వర్కు తెలుసు నేను ఎక్కడున్నానని. రా రాఘవన్. వేసేమని చెప్పు, కానీ ఆ తర్వాత తను ఎక్కడుందో కనిపెట్టలేవు. ఎక్కడ పడితే అక్కడ తవ్వి తీస్తావుగా సవాల్ని, వాసన పట్టే కుక్క. కానీ ఈసారి మాత్రం అది జరగదురా నీ జన్మలో. నాతో ఎవరు రాలేదు, నేను ఒక్కడే వచ్చాను. వీడితో నీ అబ్బ నీ గొడవ నాతో రా, నా కుటుంబంతో కాదు. తను వదిలేయి, నీ పెళ్ళాన్ని నేను వదిలేస్తాను. ఈషు, వాడికిలే దొరికావరా, ఓరా. ఐఎమ్ సారీ రాఘవన్, నేను తన్ని చంపేశాను, ప్రాణాలతో పాతేశాను. వద్దని అనుకున్నాను కానీ కంట్రోల్ చేసుకోలేకపోయాను. సారీ రాఘవన్. నో. Yes. నో. Yes. Then you're dead. Hey. మమ్మల్ని వదిలే రాఘవన్, మమ్మల్ని వదిలే. ప్రపంచానికే నేను ఉత్తమ డాక్టర్ అవుతాను, రెండోది వాడు. మేం ప్రజలకి సేవ చేస్తాం, ఇంకెవరికి మా వల్ల చావే రాదు రాఘవన్. అయ్యో, డు యు నో ద థియరీ బిహైండ్ దియా? డు యు? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ పాత్ బ్రేకింగ్ రాఘవన్, ఐ స్వై, గివ్ మీ అ ఛాన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ బ్లడ్, బోన్స్ అండ్ మజిల్స్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ రాఘవన్. చావని వరం. ఇన్ ఫ్యాక్ట్, నువ్వు రాకపోతే మేం దాన్ని సాధించుంటే వాళ్ళం. షట్ అప్. ఆరాధన ఎక్కడ? పాతేశానని చెప్పాను కదరా, ప్రాణాలతో పాతేశాను. ఈశ్వర్ 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 ఈశ
ఆరాధన ఎక్కడా? చెప్పించావరా రే. ఆరాధన 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 ఆరాధన
Thank you.